of the town. Ram Pothineni, hyperactive, manchi dancer. Acting lo ease chupistu, mass elements to cinema lu chesina, inka yekado. Ayanani lover boy gane chustunnaru kontamandi audience. Danni break cheyataniki high-end action hero ga the warrior ni teeskochadu Ram. తన కెరీర్ లో ఫస్ట్ టైం పోలీస్ క్యారెక్టర్ లో రచ్చ చేస్తున్నాడా? తమిళ మాస్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో రామ్ తెలుగు తమిళ భాషల్లో నటిస్తున్న మాస్ యాక్షన్ సినిమా ది వారియర్. టాలీవుడ్ లో లవర్ బాయ్గా క్రేజ్ సంపాదించుకున్న రామ్ మస్కా, రెడీ, కంద్రీగా లాంటి మూవీస్తో మాస్ ఎంటర్టైనర్గా సక్సెస్ అయ్యాడు. ఈ స్మార్ట్ శంకర్తో మాస్ యాక్షన్ యాంగిల్ని చూపించి సక్సెస్ కొట్టాడు రామ్. కాకపోతే ఈ స్మార్ట్ శంకర్ తర్వాత వచ్చిన రెడ్ నిరాశపరచడంతో మాస్ హీరో ఇమేజ్ని ఎంతో కాలం నిలుపుకోలేకపోయాడు రామ్. తమిళ సినిమాలతో యాక్షన్ ఎపిసోడ్స్, ఫీట్స్, స్టంట్స్ క్రియేట్ చేయడంలో తనదైన ముద్ర వేసుకున్న లింగుస్వామి ఎనర్జెటిక్ స్టార్ రామ్ను ది వారియర్తో హై అండ్ యాక్షన్ హీరోగా నిలబెట్టబోతున్నారనే చర్చ ఫిల్మ్ సర్కిల్స్లో గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ఆ విషయాన్ని బలంగా నిరూపిస్తున్నాయి కూడా. సాంగ్స్కే అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. బుల్లెట్ బండి సాంగ్ అయితే బుల్లెట్ వేగంతో ట్రెండింగ్లో దూసుకెళ్ళింది, సోషల్ మీడియానే షేక్ చేసింది. రామ్ మెస్మరైజింగ్ మూమెంట్స్కి సరి జోడుగా కృతిశెట్టి గ్లామర్ తోడైంది. యూట్యూబ్లో షార్ట్స్, ఇన్స్టా, ఫేస్బుక్, మోజోలో రీల్స్ అయితే లెక్కలేనని చేశారు ఆడియన్స్. ఈ సినిమాలో రామ్ ఫస్ట్ టైం పోలీస్ క్యారెక్టర్లో మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్తో అట్రాక్ట్ చేస్తుంటే, బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లతో దూసుకెళ్తున్న కృతి శెట్టి ఈ సినిమాలో మరింత గ్లామర్ డోస్ పెంచి యూత్ను అట్రాక్ట్ చేసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది. సాంగ్స్ అన్నీ ఇప్పటికే ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెంచేశాయి. ది వారియర్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్లో జరిగిందని టీం నుంచి అందిన సమాచారం. ఆల్రెడీ హిందీ డబ్బింగ్ రైట్స్కి ఏకంగా 16 కోట్ల రూపాయల డీల్ కుదిరింది. ఇంకా డిజిటల్ రైట్స్ విషయానికొస్తే తెలుగు, తమిళ కలిపి డిస్నీ ప్లస్ హాట్స్టార్ 35 కోట్లకు కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇంకా రామ్ స్వయంగా వైజాగ్ హక్కులను 4 కోట్లకు కొనుగోలు చేసి ఈ సినిమాపై మరింత హైప్ పెంచారు. దీంతో ది వారియర్ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్తోనే లాభాల్లోకి వచ్చేసిందని ఈ సినిమా టీంతో పాటు రామ్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వారం వారం 4-5 సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అందులో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేవే ఎక్కువ. కొన్ని సినిమాలు మాత్రమే ఆడియన్స్ అటెన్షన్ని గ్రాబ్ చేస్తాయి. ఆ సినిమాల కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూసేలా రిలీజ్కి ముందే స్పెషల్ బజ్ని క్రియేట్ చేస్తుంటాయి. అయితే ఇప్పటికే ఆ బజ్ క్రియేట్ చేసుకుని ఈ దసరా వరకు రిలీజ్ కాబోతున్న సినిమాలేంటో చూద్దాం. మాస్ రాజా రవితేజ, దివ్యాంశ కౌశిక్, రాజేష విజయన్ లీడ్ రోల్స్లో శరత్ మండవ తెరకెక్కించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ రామారావు ఆన్ డ్యూటీ. కిలాడి తర్వాత మాస్ రాజా రవితేజ ధమాకాతో వస్తాడు అనుకున్నారంతా, కానీ ఈసారి సాలిడ్ హిట్ కొట్టాలని రామారావు ఆన్ డ్యూటీని ముందుకు తీసుకొచ్చారు. ఈ నెల 16th రామారావు ఆన్ డ్యూటీ ట్రైలర్, జులై 29th సినిమా రిలీజ్ కానున్నాయి. 1995లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ సాంగ్స్తో ఆడియన్స్ను అట్రాక్ట్ చేసింది, సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూసేలా చేస్తోంది. ఆదిత్య, 369, మగధీర, బాహుబలి లాంటి సినిమాల స్ఫూర్తితో కళ్యాణ్ రామ్ చేస్తున్న పీరియాడికల్ ఫ్యాంటసీ థ్రిల్లర్ బింబిసారా లేటెస్ట్గా రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా టీజర్తో నందమూరి ఫ్యాన్స్ను షేక్ చేసింది, ట్రైలర్ యూట్యూబ్ని షేక్ చేసింది. 246.5,000 వ్యూస్ పర్ అవర్ రేట్తో దూసుకెళ్లి రిలీజ్ అయిన ఒక్కరోజులో యూట్యూబ్లో 10 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి టాలీవుడ్లో టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచింది. ఈ సినిమా ఆగస్ట్ 5th గ్రాండ్గా రిలీజ్కి రెడీ అవుతోంది. ఈ సినిమా కోసం అన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చందు మొండిటి డైరెక్షన్లో 2014లో వచ్చిన కార్తికేయ నిఖిల్ కెరియర్లోనే బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇప్పుడు దాదాపు 8 సంవత్సరాల తర్వాత కార్తికేయ 2 వస్తూ ఉండడంతో ఆడియన్స్లో ఈ సినిమాపైన ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అయితే కార్తికేయ 2 టీజర్ వచ్చి ఆడియన్స్ను అట్రాక్ట్ చేసింది. ఈ సినిమా కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జులై 22nd రిలీజ్ డేట్ ప్రకటించిన ఈ సినిమా ఆగస్ట్ 1st పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉంది. సెమంత విమెన్ సెంట్రిక్ థ్రిల్లర్గా రాబోతున్న సినిమా యశోద ఫస్ట్ లుక్ టీజర్తోనే అట్రాక్ట్ చేసిన యశోద ఆగస్ట్ 12th రిలీజ్ డేట్ ప్రకటించారు. అయితే రీసెంట్గా షూటింగ్ పూర్తి చేసుకున్న యశోద రిలీజ్ ఇంకాస్త పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందన్నట్టు తెలుస్తోంది. హిట్ కోసం కుస్తీ పడుతున్న నితిన్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా మాచర్ల నియోజకవర్గం సినిమా టీజర్, అంజలి స్పెషల్ సాంగ్స్ వచ్చి ఆడియన్స్కి కిక్కిచ్చాయి. ఈ సినిమాపైన బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఆగస్ట్ 12th మాచర్ల నియోజకవర్గం రిలీజ్ కానుంది.
పూరి జగన్నాథ్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటిస్తున్న సినిమా లైగర్. అమ్మా నాన్న తమిళమ్మాయి తర్వాత బాక్సింగ్ నేపథ్యంలో పూరి చేస్తున్న పానిండియా సినిమా లైగర్. అనౌన్స్మెంట్ నుంచే దీనిపైన ఆడియన్స్ కి స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఈ సినిమా కోసం ఏకంగా లెజెండరీ అమెరికన్ బాక్సర్ మైక్ టైసన్ నే తీసుకురావడం, విజయ్ దేవరకొండ లుక్స్ టీజర్ థీమ్ సాంగ్ వచ్చి పానిండియా ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేసింది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన అక్టి పకడి సాంగ్ అయితే సంచలనం రేపుతోంది. దాంతో ఈ సినిమా కోసం క్యూరియస్ గా ఎదురు చూస్తున్నారు ఆల్ ఇండియా ఆడియన్స్. ఆగస్టు 25 రిలీజ్ కానుంది లైగర్. ఆచార్యతో నిరాశ చెందిన ఫ్యాన్స్ గాడ్ ఫాదర్ తో మెగాస్టార్ కమ్ బ్యాక్ ఓ రేంజ్ లో ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా మెగాస్టార్ లుక్ టీజర్ వదిలి ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం తీసుకొచ్చారు. ఈ దసరాకే థియేటర్లోకి వస్తున్నట్టు ఈ లుక్ టీజర్ తోనే ప్రకటించిన టీం మెగా ఫ్యాన్స్ కు మరింత కిక్ ఇచ్చారు. మెగాస్టార్ ను ఓ కొత్త లుక్ లో ప్రజెంట్ చేస్తున్న ఈ సినిమా కూడా బాక్స్ బద్దలు కొడుతుందని అంచనాలేసుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో బాలకృష్ణ 107వ సినిమా చేస్తున్నారు. బాలకృష్ణ మాస్ లుక్ తోనే ఫ్యాన్స్ ఎక్సైట్ ఫీల్ అయ్యారు. టీజర్ తో పూనకాలే వచ్చేశాయి. ఈ సినిమాకు సంబంధించి ఫారిన్ లో అవుట్డోర్ షూటింగ్ కోసం భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఆ షెడ్యూల్ టైం కి పూర్తయితే ఈ సినిమాను దసరాకే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడతారనే అంచనాలతో ఎదురు చూస్తున్నారు నందమూరి ఫ్యాన్. ఇంకా నాని ఓ మాస్ రగ్డ్ క్యారెక్టర్లో నటిస్తున్న దసరా సినిమా కూడా దసరాకే రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బొగ్గుగనుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి 20 నాని లుక్ టీజర్ రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు. ఇలా దసరా వరకు రిలీజ్ కాబోతున్న సినిమాలు ఇప్పటికే బజ్ క్రియేట్ చేసుకుని బాక్సాఫీస్ బరిలో నిలవనున్నాయి. ఇందులో ఏ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందో, ఏ సినిమా బ్లాస్ట్ అవుతుందో చూడాలి. ప్రస్తుతం ఇండియా వైడ్ కన్నడ భామల హవా కనిపిస్తోంది. ఒకప్పుడు సౌందర్య, ప్రేమ, ఆ తర్వాత అనుష్క లాంటి సీనియర్ హీరోయిన్స్ తెలుగు ప్రేక్షక హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. లేటెస్ట్ గా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ ప్లేస్ ని కన్నడ బ్యూటీస్ రష్మిక, పూజా హెగ్డే ఆక్రమించేస్తున్నారు. ఇక టాలీవుడ్ నుంచి కోలీవుడ్, బాలీవుడ్ వరకు సత్తా చాటుతూ ఇండియా వైడ్ హల్చల్ చేసే పనిలో బిజీ అవుతున్నారు కన్నడ ముద్దుగుమ్మలు. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ గా చలామణి అవుతున్న హీరోయిన్స్ లో రష్మిక ఒకరు. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న టైంలోనే టాలీవుడ్ లోకి నక్కతోక తొక్కి వచ్చింది. చలో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఆ సినిమా హిట్ అవడంతో ఫస్ట్ సినిమాతోనే ఇక్కడ బ్రేక్ వచ్చేసింది. ఆ తర్వాత వచ్చిన గీత గోవిందం, డియర్ కామ్రేడ్, భీష్మ, సరిలేరు నీకెవరు లాంటి మూవీస్ చేసిన రష్మికకు పుష్ప ఆఫర్తో బూరెల బుట్టలో పడ్డట్టయింది. పుష్పతో శ్రీవల్లికి ఒక్కసారిగా పానిండియా క్రేజ్ వచ్చేసింది. రష్మిక కోలీవుడ్ స్టార్ విజయ్తో బైలింగ్వల్ తెలుగు తమిళ సినిమా వారసుడు చేస్తోంది. ఇంకా బాలీవుడ్లో సిద్ధార్థ మల్హోత్రా సరసన మిషన్ మజును, అమితాబ్ బచ్చన్తో కలిసి గుడ్ బై, ఇంకా రణబీర్ కపూర్ కాంబోలో యానిమల్ సినిమాలో నటిస్తూ బాలీవుడ్లో సత్తా చాటాలని చూస్తోంది. ఇక పూజా హెగ్డే తెలుగులో ఒక లైలా కోసం సినిమాతో పరిచయమైన వెంటనే ముకుందా చేసి తెలుగులో తన అందం అభినయానికి మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత వచ్చిన రంగస్థలంలో జిగేలు రాణి స్పెషల్ సాంగ్, దువ్వాడ జగన్నాథం సినిమాతో టాలీవుడ్లో మంచి బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన మంచి ఆఫర్స్ కొట్టేసింది పూజ. ఎన్టీఆర్తో అరవింద్ సమేత, మహేష్ బాబుతో మహర్షి, అల్లు అర్జున్తో అలా వైకుంఠపురంలో చేసిన జిగేలు రాణి రాధేశ్యామ్తో ప్రభాస సరసన నటించి టాప్ హీరోయిన్గా మారింది. ఇప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్స్తో సంబంధం లేకుండా వరుసగా ఆఫర్స్ కొట్టేస్తోంది. అటు బాలీవుడ్లో 2017 మొహంజదారో చేసిన పూజా హెగ్డే అక్కడ నిలబడలేక తెలుగులోకి వచ్చింది. మధ్యలో బాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటూ వచ్చిన ఆఫర్స్ని వదులుకోకుండా హౌస్ఫుల్ 4 చేసి వచ్చింది. లేటెస్ట్గా రణ్వీర్ సింగ్తో సర్కస్, సల్మాన్ ఖాన్తో కబీ ఈద్ కబీ దివాళీ చేస్తోంది. టాలీవుడ్ బాలీవుడే కాదు, కోలీవుడ్లోనూ తన హవా కొనసాగిస్తోంది పూజా హెగ్డే. బీస్ట్లో తమిళ స్టార్ విజయ్ సరసన నటించిన పూజా హెగ్డే ఆచార్యలో రామ్ చరణ్ పక్కన చేసింది. ఇప్పుడు మరోసారి మహేష్ బాబుతో త్రివిక్రమ్ డైరెక్షన్లో చేసేందుకు రెడీ అవుతోంది. ఇంకా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ సరసన జనగణమన చేస్తోంది. ఇలా 3 ఇండస్ట్రీస్ను కవర్ చేస్తూ టాప్ హీరోయిన్గా కంటిన్యూ అవుతోంది పూజా హెగ్డే. మిస్ కన్నడ 2015 టైటిల్ విన్నర్ శ్రీనిధి శెట్టి 2016 మిస్ దివా సూపర్ నేషనల్గా ఎంపికైంది. కేజీఎఫ్తో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. కేజీఎఫ్ కన్నడ మూవీ పానిండియా వైడ్ రిలీజ్ కావడంతో ఒకే ఒక్క సినిమాతో ఇండియా వైడ్ పాపులారిటీ సంపాదించుకుంది శ్రీనిధి శెట్టి. ప్రస్తుతం విక్రమ్ సరసన ఆమె నటిస్తున్న తమిళ మూవీ కోబ్రా కూడా పానిండియా మూవీగా వరల్డ్ వైడ్ ఆగస్టు 11 రిలీజ్ కానుంది.
కృతి శెట్టి ఫస్ట్ సినిమానే హిందీలో చేసింది, అదే సూపర్ 30. తెలుగులో ఉప్పెనతో ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి ఫస్ట్ సినిమాతోనే తెలుగులో సక్సెస్ అయింది. నానితో శ్యామ్ సింగ్ రాయ్, చైతితో బంగారాజు, నెక్స్ట్ వెంకట్ ప్రభు డైరెక్షన్లో తమిళ్ తెలుగు సినిమాతో పాటు నితిన్తో మాచర్ల నియోజకవర్గం చేస్తోంది. ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా బిజీ షెడ్యూల్ గడుపుతోంది. ప్రస్తుతం కృతి శెట్టి నటించిన ది వారియర్ ఈ రోజే రిలీజ్ అయింది. సో వ్యూస్ చూసారు కదా, ఇవి వాల్టి హాట్ హాట్ ట్రెండింగ్ స్టోరీస్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ టెన్ టీవీ. బై బై.